हाई अंडी नमस्ते वेलकम टू एमएसटी सिंपल रेसीपी टुडे रेसीपी मश्रूम करी अंडी इदी चपाती पुलका रोटी नान राइस लो कूडा चाला बागुंटुंदी मनम रेस्टारेंट स्टाइल इंट्लोने प्रिपेर चेसुकोवच्चंडी कोन्नी चिन्न चिन्न टिप्स पाटिस्ते चालू इप्पुडु तयारी विधानम एंटो चूद्दाम रेंडु मीडियम साइज टमाटालु एर्रगा पड़नवि तीसुकोंडी కొద్దిగా ఎండు కొబ్బరి అర కప్పు కాజు మూడు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 200 గ్రాములు మష్రూమ్స్ ని తీసుకుంటున్నాను ఇవి బాగా వాష్ చేసుకొని తీసుకోండి జస్ట్ 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అయితే ముడుచుకుపోతాయండి ఇవి అందుకని కొద్దిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి అదే బాణలిలో 1 ఇంచ్ దాల్చిన చెక్క 2 ఏలకులు 2 లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి गोल्डन ब्राउन कलर वच्चिन तर्वात इंदुलोकी मनं मुंदुगा पेस्ट चेसुकुन्नां कदा आ पेस्ट नी याड चेसुकोवालंडी इंदुलो काजू वेसां कदा अंदुकनी अडगंटुतू उंटुंदी मनं कलुपुकुंटू फ्राई चेसुकोवाली कोद्दिगा कर्वेपाकुनु कूडा याड चेसुकोंडी 1/2 टेबल स्पून धनियाल पोडी 1/2 टी स्पून पसुपु మీ టేస్ట్ కి సరిపడా కారం ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది కదా అందుకు ఒక ముక్కాల్ గ్లాస్ వరకు వాటర్ ని తీసుకున్నానండి నేను కు తిక్కగా కావాలంటే 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి లేదా పల్చగా కావాలంటే 1 గ్లాస్ తీసుకోండి నేను ఇక్కడ ముక్కాల్ గ్లాస్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇందులోకి మీ టేస్ట్ కి సరిపడా salt 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోవాలండి కలబెట్టుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లిడ్ పెట్టుకొని ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి తర్వాత లిడ్ తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి యాడ్ చేసుకొని ఈ కర్రీలో మష్రూమ్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలిపెట్టుకోవాలండి ఇలా కలిపెట్టుకోవడం వలన ఈ కర్రీ అడగంటకుండా ఉంటుంది చాలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి కదా మనం ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసాం కదండి అడగంటుతూ ఉంటుంది అందుకోసం మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 డ్రాప్స్ నిమ్మరసం ని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా కసూరి మేతి తీసుకున్నాను నేను ఇక్కడ కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చుండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి కానీ ఈ చక్కెర వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మన వేడివేడిగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మష్రూమ్ కర్రీని రెడీ చేసుకోవచ్చుండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ MST సింపుల్ రెసిపీస్